హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు సండే కదా, సండే రోజుకి మేము గిరాక్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి అన్నీ కూడా పొద్దుటే రెడీ చేసి పెట్టుకుంటామండి. గిరాక్ వచ్చే టైంకైతే చట్నీలు అవన్నీ కూడా కట్టి పెట్టుకుంటాము. ఇంకా సండే సండే నేను మా హోటల్కి దిష్టి తీస్తానండి. అది ఎలా తీస్తాను అనేది కూడా చూపిస్తాను. మనము ఎంత ఎదిగినా కానీ కొంతమంది కళ్ళు అయితే పడుతూ ఉంటాయి కదండి, కంటి చూపుకి నల్లరాయి అయినా బద్దలవుతుంది అంటారు కదా. అందుకని మనకి మనం ఎంత ఎదిగినా సరే దిష్టి అనేది తగలకుండా ఉండాలంటే ఇలాగా మనము వారానికి ఒకసారి కానీ సండే రోజు, పౌర్ణమి రోజులు, అలాంటి రోజుల్లో మనము దిష్టి తీసుకోవాలండి. హోటల్కి కాకుండా కొంతమంది ఇంటికి కూడా తీస్తారండి. మార్వాడీస్ అయితే సండే సండే అలాంటప్పుడు అయితే ఎక్కువగా తీస్తూ ఉంటారు. ఇంకా నిమ్మకాయలు కూడా కట్ చేసి పక్కన పెట్టుకొని గుమ్మాలు అటుపక్క ఇటుపక్క పెట్టి పసుపు కుంకుమ వేస్తారండి దిష్టి తగలకోకుండా ఉండడానికి. అలా చేసుకుంటే గనక మనకి షాపుకి కానీ మనకు కానీ ఎలాంటి దిష్టి తగలదండి. ఇదే విధంగా మనము ఇంటికి కూడా తీసుకోవచ్చు. అలా తీసుకుంటే గనక ఇంట్లో అందరూ కూడా బాగుంటారండి. ఒక్కొక్కసారి మనము ఎంత పని చేసినా ఎన్ని డబ్బులు వచ్చినా కానీ నిలబడవు కదండి. అరే, అనవసరమైన ఖర్చులు ఏవో ఏవో ఒకటి అయిపోతూ ఉంటాయి, లేకపోతే ఇంట్లో వాళ్ళు అనారోగ్యానికి గురవుతూ ఉంటారు. డబ్బులు ఎలా వస్తున్నాయో ఎలా వెళ్ళిపోతున్నాయో కూడా అర్థం కాదు కదా. అప్పుడప్పుడు మనము ఈ విధంగా దిష్టి తీసుకుంటే గనక ఎవరి కళ్ళ దిష్టి అయినా సరే మనకి తగిలితే గనక అదంతా పోతుందండి. దిష్టి అనేది లేకుండా మనము హ్యాపీగా పని చేసుకోగలుగుతాము. ఇంకా మనం కష్టపడి సంపాదించుకున్న డబ్బులు నిలబడతాయండి ఇంట్లోని. ఇది చాలా చిన్న రెమెడీ అండి. ఇంట్లో ఉన్న వాటితోటే మనము తీసుకోవచ్చు ఎలాంటి ఖర్చు లేకుండా కానీ. ఇది కొంతమంది నమ్ముతారండి, కొంతమంది అయితే నమ్మరు కదా. నేనైతే నమ్ముతానండి ఇది. ఒక్కొక్కసారి మనము కొంచెం మంచిగా రెడీ అయ్యి బయటకు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు దిష్టి తగులుతూ ఉంటుంది కదా పిల్లలకి అయ్యని, అలాంటప్పుడు ఇంటికి వచ్చాక కూడా పిల్లలకి దిష్టి తీసుకోవాలండి. నేనైతే కొన్ని అయితే పాటిస్తానండి, అన్నీ పాటించను కానీ. మా హోటల్లో గిరాక్ అయితే వస్తూ ఉందండి. సండే కదా ఈరోజు, గిరాక్ వస్తూ ఉంటే ఇలాగైతే నేను పార్సిల్ చేసిస్తున్నాను. కొంతమంది అయితే తినేవాళ్ళు ఉంటారు కదండి, తింటున్నారండి. ఇప్పుడు రంజాన్ కాబట్టి ఉదయం గిరాక్ కూడా చాలా తగ్గిందండి. అప్పుడు ఈ నెల అయితే గిరాక్ అంతా కూడా కొంచెం తక్కువగానే ఉంటుంది. తర్వాత మళ్ళీ హాలిడేస్ ఇస్తారు కదా, అప్పుడైతే గిరాక్ ఎక్కువ ఉంటుందండి. దిష్టి అనేది నేను సండే రోజు సాయంత్రం తీస్తానండి. సాయంత్రం 10 ఆ టయానికి తీస్తాను. సండే రోజు మాకు షాప్ ఉండదు కదా, షాప్ లేకపోయినా కానీ నైట్ 10 గంటలకు అలాగా షాప్ దగ్గరికి వెళ్ళి దిష్టి తీసి పడేస్తానండి. మాకు రోజు కన్నా ఆదివారం రోజు గిరాకీ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే పిల్లలకి అయ్యి హాలిడేస్ ఉంటుంది కదా. అందుకని సండే రోజు అయితే గిరాకీ ఎక్కువ ఉంటుందండి. ఏ వ్యాపారం అయినా సరే అభివృద్ధి చెందాలి, మనకి మంచిగా ఉండాలనుకుంటే కనుక అప్పుడప్పుడు కూడా ఇలా దిష్టి తీసుకోవాలండి. మీరు కళ్ళుప్పుతోటైనా సరే దిష్టి తీసుకోవచ్చు, ఆవాలతోటైనా సరే దిష్టి తీసుకోవచ్చు అండి, లేదంటే గుమ్మడికాయతో కూడా దిష్టి తీసుకుంటారు. మనకి ఏది సౌకర్యంగా ఉంటే కనుక దాంతో మనము దిష్టి అనేది తీసుకోవచ్చండి. సండే రోజు అయితే ఎక్కువగా పార్సల్ వెళ్తాయండి. పార్సల్ ఇలాగా కట్టిచ్చేస్తున్నాము. బొండాలు ఇంకా పూరీలు అనేవి పార్సల్ అయ్యి ఎక్కువ వెళ్తున్నాయండి. పూరీ అయితే పని అనేది కొంచెం కష్టమవుతుంది, పూరీలు ఒక్కొక్కటి చేయాలి కదా. ప్లేట్కి అయితే 4 పూరీలు ఇస్తామండి. 4 పూరీలకి 30 రూపాయలు తీసుకుంటాము. పూరీలు చేయడమే కష్టమండి అన్ని పనుల కన్నాని, మిగతా అన్నీ కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. 4 బొండాలు 2 పూరీ కడిగి 10 ప్లేట్ల ఆర్డర్ వచ్చిందండి. ఇలాగా పార్సల్ అయితే కడుతున్నాము. కొన్ని పూరీలు మా మాస్టర్ చేస్తూ ఉన్నాడండి. నేనైతే ఇలాగా కొన్ని పార్సల్ కట్టేసి ఇంకా చట్నీలు కర్రీలు కూడా తక్కువ పడుతున్నాయని అవి అయితే ఇలా కట్టేసుకుంటున్నానండి. పొద్దుటే కట్టేసుకున్నాం చాలా మటుకు, అవి అయిపోయినాయండి. అవి అయిపోయిన తర్వాత మళ్ళీ గిరాక టైంలో ఇలా కట్టుకుంటూ ఉన్నాను. ఇవాళ సండే కదా, స్కూల్ కూడా లేవండి. మా బాబు కూడా కాసేపు సాయం చేయడానికి వచ్చాడు. షాప్ అంతా అయిపోయిన తర్వాత ఇలాగ నేను కొన్ని నల్ల ఆవాలు తీసుకున్నానండి. ఆవాల్ని మనము ఎడమ చేతిలో వేసుకుని ఒక గుప్పెడు ఆవాలు తీసుకుంటే సరిపోతాయండి. నల్ల ఆవాలే తీసుకోవాలి. ఇలాగ షాప్కి
3 సార్లు దిగుడు కింద తీసుకోవాలండి. ఇదంతా కూడా నైట్ పూట చేస్తాను, కానీ ఈరోజు మేము సాయంత్రం ఊరు వెళ్తున్నామండి, అందుకని పొద్దుట పూటే ఇలాగా కొన్ని ఆవాలు తీసుకుని ఇలాగా దిష్టి తీసేసి రోడ్డు అవతల దూరంగా పడేస్తున్నానండి. పడేసి కాళ్ళు చేతులు శుభ్రంగా కడిగేసుకుని లోపలికి వెళ్ళిపోతాను, అంతేనండి. ఈ విధంగా చేసుకుంటే కనుక మన వ్యాపారం ఎప్పుడు కూడా మంచిగా నడుస్తుందండి, ఎప్పుడు ఎలాంటి దిష్టి తగలకోకుండా కానీ ఇలా సింపుల్గా చేసుకుంటే సరిపోతుంది. వీడియో నచ్చితే